నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను నరేష్. ఈరోజు మనతో పాటు రెజ్లింగ్ సీనియర్ కోచ్, అలాగే సైక్లింగ్ వెలోడ్రోమ్ అడ్మినిస్ట్రేటర్ గోకుల్ సార్ మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్, ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా మన దేశంలో బాధపడుతున్న సందర్భం ఇది. ఏదైతే వినేష్ బొగట్ సంబంధించి ఆమె 100 గ్రాముల తేడాతో డిస్క్వాలిఫై అయింది అనే బాధ భారతీయులందరికీ ఉంది సార్. యాజ్ ఎ సీనియర్ రెజ్లింగ్ కోచ్గా మీరేం చెప్తారు, వినేష్ బొగట్ విషయంలో ఏం జరిగింది? అంటే ముఖ్యంగా ఇది ఒక చేదు అనుభవం మనందరికి కూడా, యాజ్ ఎ కోచెస్ మాకు కూడా. ఎందుకంటే రెజ్లింగ్ క్రీడలో బాడీ వెయిటే చాలా తలమానికం. బాడీ వెయిట్ పైన మన యొక్క రిజల్ట్ ఆధారపడి ఉంటుంది. కాబట్టి మనం చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉండాల. ఎందుకంటే మేము కోచ్గా వర్క్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా మా క్రీడాకారులను 1000 కన్నులు పెట్టుకొని వాళ్ళు ఏ బాడీ వెయిట్లు అయితే సెలెక్ట్ అవుతారో రాష్ట్రం నుంచి జాతీయ స్థాయికి వెళ్ళడానికి ఖచ్చితంగా వాళ్ళ వెంబడుండి మేము బాధ్యత వహించేవాళ్ళం. తూచ తప్పకుండా అతని వెయిట్ కంట్రోల్లో పెట్టేవాళ్ళం. వెయిట్ జాకెట్ వేసి అతనికి ఎలాంటి ఫుడ్ తినాలన్నా కూడా మేము రిస్ట్రిక్ట్ చేసి చాలా జాగ్రత్తగా మేము కాపాడుకొని తీసుకొని వెళ్ళేవాళ్ళం జాతీయ స్థాయి పోటీలకు. ఎందుకంటే చాలా కష్టము. ఒక బాడీ వెయిట్ దించాలి అంటే అది చాలా కష్టంతో కూడుకున్న వ్యవహారం. కాబట్టి అట్టి తరుణంలో మనం ఏంటంటే దాన్ని ఆషామాషిగా తీసుకొని దాన్ని నిర్లక్ష్యం చేస్తే మనం ఇలాంటి చేదు అనుభవాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి యాజ్ ఎ రెస్లింగ్ కోచ్గా నా అనుభవం ఏంటంటే ఇదంతా కూడా సపోర్టింగ్ టీం కూడా కొంచెం జాగ్రత్త వహించవలసి ఉండవలసి ఉన్నదని నేను భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఇంత దూరం మన భారతదేశాన్ని ప్రాతినిధ్యం వహిస్తూ ఒలింపిక్స్లోకి వెళ్ళి అక్కడ ఇంత మంచి పర్ఫార్మెన్స్ తను ప్రదర్శించింది, ఫైనల్స్లోకి వచ్చింది, వచ్చిన తర్వాత ఇట్లాంటి చేదు అనుభవం అన్నది నిజంగా చాలా చింతించదగ్గ సంఘటన ఇది. ఎందుకంటే సపోర్టింగ్ టీం కూడా నేను అనుకుంటాను వారు కూడా బాధ్యత వహించాలి. ఎందుకంటే అల్టిమేట్గా మనకు మన భారతదేశానికి పథకం వస్తుందంటే మనందరికీ 140 కోట్ల జనాభాకు ఈ పథకం మనము అందరం కూడా చాలా సంతోషంగా గర్వంగా ఫీల్ అవుతాం పథకం వస్తే మన దేశానికి. కాబట్టి ఈ ఇటువంటి బృహత్తరమైన సమయంలో మనము ఇలాంటి వెయిట్ ఎక్సెస్ కావడం అన్నది ఇటువంటి సంఘటన చోటు చేసుకోవడం నిజంగా బాధాకరం. సార్, ముఖ్యంగా అయితే వినేష్ బొగట్తో పాటు కోచ్ ఉంటారు, డైటీషియన్ ఉంటారు, అలాగే మన ఇండియన్ డాక్టర్ ఆమెతో పాటు కూడా ఉంటారు. సో వీళ్ళేం చెప్పలేదంటారా సార్? అంటే వీళ్ళందరూ కూడా చెప్పారా చెప్పలేదు అన్నది ఇప్పుడు, ఎందుకంటే మనం ఇక్కడ భారతదేశంలో మనం హైదరాబాద్లో ఉన్నాము. సో మనం ఏంటంటే అక్కడ జరిగినటువంటి సంఘటన మరి అక్కడ ఏం జరిగింది అన్నది మనం కులంకుశంగా అయితే మనం చెప్పలేము. కానీ అనుభవంతో అనుభవరీత్యా నేను చెప్పేది ఏంటంటే అందరూ కూడా దీన్ని సమిష్టిగా వినేష్ పోగట్టు తనతో పాటు ప్రభుత్వం నియమించినటువంటి సపోర్టింగ్ టీం ఎవరైతే డాక్టర్ ఉన్నారో, డైటీషియన్ ఉన్నారో, ఫిజియోథెరపిస్ట్ ఉన్నాడో, ట్రైనర్ ఉన్నాడో, వీళ్ళందరూ కూడా బాధ్యత వహించాలి. మరి ఎక్కడో లోపం జరిగిందని నేను అనుకుంటా ఉన్నాను సార్. అంటే వీళ్ళు వెంట ఉండడంతో పాటు వినేష్ బొగట్కి కూడా దాదాపు ఎన్ని అవర్స్ టైం ఉంటుంది సార్ ఆమె వెయిట్ చూసుకోవడానికి కానీ క్యాలిక్యులేషన్ వేసుకోవడానికి? ఎప్పుడైతే తను వెయిట్ 50 కేజీ తను నిర్ణయించుకుంది, ఇప్పుడు 50 కేజీలో నిర్ణయించుకున్నప్పుడు తన అంతరాత్మకు తెలుసు, తన మైండ్కు తెలుసు, మనము ఈ బాడీ వెయిట్ని మనం ఆధీనంలో పెట్టుకోవాలి, 50 డెడ్ మనం చూపించాలి. ఓకే. సో కాబట్టి అంత అది చాలా కష్టమైన బాధ్యత తన పైన పెట్టుకుంది. పెట్టుకున్నప్పుడు తనే ప్రతిరోజు చూసుకోవాల్సిన అవసరం ఉంది, ప్రతిరోజు తన బాడీ చెక్ చేసుకోవాలి. ఫైనల్స్ వరకు వచ్చింది కాబట్టి తను అన్అఫీషియల్గా తన బాడీ వెయిట్ని చెక్ చేసుకోవడానికి అక్కడ వెయింగ్ మిషన్స్ కూడా ఉంటాయి. సో తను చెక్ చేస్తూ మానిటర్ చేస్తూ ఉండవలసిన అవసరం ఉంది. అదేవిధంగా సపోర్టింగ్ టీం కూడా తనను మానిటర్ చేయవలసిన అవసరం ఉంది. మరి ఇవన్నీ చేస్తున్నప్పటికీ వెయిట్ దిగడం లేదు అంటే ముఖ్య కారణం ఒకటే అవుతుంది, అక్కడ ఉన్నటువంటి వాతావరణము. తను మరి లిక్విడ్స్ ఏమైనా తీసుకుందా, తర్వాత ఏ రకంగానో మరి ఆ మస్కులర్ బాడీ కూడా ఉంది తనకి. సో ఆ వాతావరణానికి తను కష్టపడ్డప్పటికీ మరి వెయిట్ దిగకపోయిండొచ్చు, ఎందుకంటే తక్కువ సమయం ఉంది. ఇది తను
ప్యారిస్ ఒలింపిక్స్లో అడుగుపెట్టినప్పటి నుంచి ఇది మానిటర్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి తను ఏం చేసిందో అది మనం చెప్పలేము. జనరల్గా అయితే మానిటర్ చేస్తుంది, ఎందుకంటే తను ఇది 3వ ఒలింపిక్స్ తను పాల్గొంటున్నది, ఎన్నో ఇంటర్నేషనల్ కాంపిటీషన్స్కు వెళ్ళింది, ఎప్పుడు కూడా ఇటువంటి గడ్డుకాలని తను ఎదుర్కోలేదు. మరి ఎందుకనో మరి ఫస్ట్ టైం మహిళల విభాగంలో ఇట్లా వెయిట్ 50+ అయిపోయి ఇటువంటి పరిస్థితి ఎప్పుడు కూడా మేము చూడలేదు, ఇది ఫస్ట్ టైం చూస్తూ ఉన్నాం. ఓకే, సో తనకి ఎంత లోపు ఉండొచ్చు సార్? ఒకవేళ 50 కాకుంటే ఎగ్జాక్ట్ 50 ఉండాలా, లేకపోతే 49-48 ఉండొచ్చా? 49-48 ఉన్నా కూడా ఉన్నా పర్లేదు, పర్వాలేదు, 50లో ఎలిజిబుల్. 100 గ్రాములు ఎక్కువ ఉండదు కానీ 50 దాటకూడదు, 50 బిలో ఉండాలి. ఓకే, 50 బిలో ఎప్పటి వరకు ఉండొచ్చు సార్? ఒక 45 వరకు ఉండొచ్చా? 45-46 ఉన్నా కూడా ఓకే. కానీ ఎందుకు సార్ అంత ఆమె 3వసారి ఒలింపిక్స్లోకి సెలెక్ట్ అవ్వడము వెళ్ళడము? సో అలాంటి పర్సన్కి 1 కిలో తక్కువే ఉండాలా అని ఒక క్యాలిక్యులేషన్ మైండ్లో లేదంటారా? అంటే క్యాలిక్యులేషన్స్ జనరల్గా ఉంటుంది, కానీ నేనేం చెప్తానంటే మనం యాజ్ అ భారతీయుడుగా, నేను మనమంతా భారతీయులము, రైట్? సో మనకు ఏంటంటే మన దగ్గర నియమ నిబంధనలు అన్నిటి కూడా మనం ఏం బేఖాతరు చేస్తూ ఉంటాం. ఏముందండి 100 గ్రాములు వెయిటే కదా, అది తగ్గించేసుకుంటాము, నేషనల్ ఉంది కదా, ఒక ఆ రోజు రాత్రి కష్టపడితే అయిపోతుందని ఒక నిర్లక్ష్య వైఖరి, ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంటుంది ఎక్కువ. అది ఇబ్బంది పెట్టిండొచ్చు అని నేను అనుకుంటా ఉన్నాను. ఓకే, ఏముంది రాత్రి అంతా నిద్రపోకుండా ఉండి కొంచెం ఉంటే వెయిట్ దించుకోవచ్చు కదా అన్న ఓవర్ కాన్ఫిడెన్స్ వల్లనే నేను అనుకుంటాను ఇది ఈ తప్పుదం జరిగిందని నేను అనుకుంటాను.